నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు, మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క ఒకరు సక్సెస్ స్కాలర్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు, మరొకసారి మాట్లాడదామా? మాట్లాడదాం. హలో. హలో, నమస్తే. నమస్తే అండి, నేను పద్మిని మాట్లాడుతున్నానండి. నమస్తే పద్మిని గారు, శ్రవంతి మేడం కూడా నమస్తే. ఓకే అమ్మా, మీరు శ్రవంతి గారి రెమెడీస్ ఏం ఫాలో చేశారు, ఎలాంటి సక్సెస్ వచ్చింది మాతో కూడా పంచుకుంటారా? తప్పకుండానండి. ముందుగా మీ పేరు చెప్పండి. గీత. గీత. ఓకే గీత గారు, చెప్పండి. గీత గారు, ఫస్ట్ ఫస్ట్ నేను మార్చ్ లో చూసానండి శ్రవంతి మ్యామ్ వీడియో. అంతవరకు నాకు మీ రెడ్ టీవీ వీడియోలు అవన్నీ నేను ఎప్పుడు చూడలేదు. చూసాను కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు, యాక్చువల్ లిటరల్లీ చెప్పాలి. అనుకోకుండా ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని కలవాల్సిన అవసరం వచ్చిందండి. ఒక రోజు అక్కడికి వెళ్తే లిటరల్లీ ముందుసారి వెళ్ళినప్పుడు కానీ, వేరే నా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఎవరు ఏ సమాధానం చెప్పరు, ఎవరు ఆన్సర్ చేయరు అని అంటాం విన్నాను నేను. అయినా కూడా ధైర్యం చేసి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగానే అదే సిచ్యువేషన్ వచ్చింది మాకు. బట్ ఆ టైంలో నాకు గుర్తుకొచ్చింది శ్రవంతి గారు, మీరు యాక్టివిటీ గుర్తుకొచ్చింది, పట్టించుకోండి, మళ్ళీ గుర్తుకొచ్చింది, స్ఫురణకు తీసుకొచ్చింది యూనివర్స్. ప్రే చేసుకుంటూ నాకు ఎట్లా ఏదో ఒకటి దారి చూపించు అనుకున్నప్పుడు నాకు శ్రవంతి మ్యామ్ మైండ్ లోకి వచ్చారు. వెంటనే నేను కాల్ అక్కడ వెతికి కాల్ చేశాను యాక్చువల్లీ. కానీ నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే, అంత పొజిషన్ లో ఉండి అంత పెద్ద ఇదిలో ఉండి లిఫ్ట్ చేస్తారు అనుకోలేదండి నేను యాక్చువల్లీ. కానీ ఆవిడ చేశారు కాల్, లిఫ్ట్ చేశారు. ఎక్కడో ఉన్నారు ఆవిడ, యాక్చువల్లీ టూర్ లో ఉన్నారు పాపం. చేసి కూడా ఏంటమ్మా మీ ప్రాబ్లం అంటే, ఇట్లా నాకు కొంచెం చాలా ప్రాబ్లం ఉందండి, ఇప్పుడు నాకు ఒక అనుకున్న పని అవ్వాలి అంటే పర్సనల్ చెప్పొచ్చు కదండి వర్డ్ చెప్పండి చెప్పొచ్చు మేడమే చెప్పేస్తున్నారు. పర్సనల్ అనే వర్డ్ మీరు అనుకుంటా ఉండండి అమ్మా, మీకు సాయంత్రం వరకు పని అవుతుంది, నేను ఇట్లా బయట ఉన్నాను కాబట్టి తర్వాత మాట్లాడతాను అన్నారు. నేను అట్లానే అనుకున్నానండి కూర్చుని. రెండోది ఏంటంటే, మీ థ్యాంక్స్ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్ అవన్నీ విన్నాను కదా అనుకుంటూ ఉన్నాను అనమాట. సో 1 అవర్ లో నాకు అసలు కలవరు అనుకున్న మనిషి కలిసారు, అవ్వదు అనుకున్న సహాయం ఖచ్చితంగా జరిగింది. నేను నిజంగా అమేజింగ్ అనమాట, చాలా ఆశ్చర్యపోయింది నేను, నిజంగా అమేజింగ్ అండి. తర్వాత నేను వెంటనే కాల్ చేసి చెప్పాను కూడా మ్యామ్ కి, బయట ఉన్నారు చాలా సంతోషం అమ్మా అన్నారు. అయితే ఇంకా కొంచెం చిన్న చిన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, నేను పాపకి నేమ్ కరెక్షన్ చేయించుకోమన్నారు. నేమ్ కరెక్షన్ చేయించాను అండ్ లిటరల్లీ వండర్ఫుల్, చాలా చేంజెస్ వచ్చినాయి. మేము అనుకున్న పనులన్నీ చాలా ఫాస్ట్ గా, చాలా చాలా చాలా. రెండోది ఏంటంటే, నేను ఏమేమి వాడుతున్నాను అనేది చెప్తాను తప్పకుండా. పర్సనల్ వాడుకున్నాను. అండ్ రెండోది ఏంటంటే, బిర్యానీ ఆకు వండర్ఫుల్ అండి. అది నా బిజినెస్ లో ఒకళ్ళు ఎంతకి అమౌంట్ ఇవ్వట్లేదు, అప్పుడు మళ్ళీ గుర్తొచ్చారు శ్రవంతి మ్యామ్. అరే చూద్దాం అసలు. రెగ్యులర్ గా ఏంటంటే శ్రవంతి మ్యామ్ చెప్తారు వంటింట్లో ఎప్పుడు బిర్యానీ సామాగ్రి ఉంచుకోవాలని, అది నాకు తెలియకుండానే ఉంచుకుంటాను నేను ఎప్పుడు. ఎందుకంటే మా పాప రెగ్యులర్ రైస్ తింది, ఏదో కలర్డ్ రైస్ కావాలంటారు అని తెచ్చిపెట్టుకుంటాను. అది ఒకటి నాకు హ్యాపీ అనిపించింది. కానీ బిర్యానీ మంచిది ఉండాలి, ఏం ఉండకూడదు అని చెప్పారు. టఫ్ అయింది అనమాట, ప్రతిదానికి ఏదో చిల్లు వస్తుంది. అప్పుడు సూపర్ మార్కెట్ కి వెళ్ళి తెచ్చుకున్నాను, మంచి ఆకు తెచ్చుకుని రప్పాలన్న వాళ్ళు నాకు అమౌంట్ ఇవ్వట్లేదు. నాకు ఈ రోజు ఎట్లయినా, ఈ రోజు అని కూడా అనలేదు నేను యాక్చువల్లీ. ఏం రోజు అంటే, ఈ వీక్ లో నాకు అమౌంట్ వస్తే నాకు బాగుంటది, ఆ అమౌంట్ వచ్చేసింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని రాశాను. అది కాల్ చేసి యూనివర్సిటీకి చెప్పినప్పుడు మాత్రం, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, నాకు సహాయం చేశాను, థ్యాంక్ యూ 1176, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనుకున్నా. మీ నంబరు నైట్ 10 o'clock కి వారు ఎక్కడ బయట నుంచి కాల్ చేసి, ఎవరో 5000 అదంటే, అది నేను అన్ని ఇచ్చేసిన, చాలా ఇచ్చారు కానీ అది నాకు ఎందుకు ఇంపార్టెంట్ ఆ రోజు అంటే, తక్కువ అమౌంట్ కావచ్చు కానీ నాకు జీపే చేశారు ఎవరు అని. అసలు ఆమె నేను ఒక 1 month నుంచి ఖర్చు కూడా చేయలేదండి, అడిగి అడిగి విసిగి వదిలేసాను. బట్ నాకు అమౌంట్ కావాలి ఆ రోజు అనిపించింది. 1 week అనుకుంది, ఆ రోజే మా వారికి జీపే చేసింది ఎవరు, నేను అడగను కూడా అడగకుండా. బిర్యానీ ఆకు హ్యాట్స్ ఆఫ్ అండ్ పద్మిని గారు, శ్రవంతి గారు డబల్ ట్రిపుల్ హ్యాట్స్ ఆఫ్. రెడ్ టీవీ నేను బాగా ఫాలో అవుతున్నాను. రెండోది ఏంటంటే, అది మాత్రం వాటర్ గ్లాస్ మీద చేయి పెట్టి 108 times
అది పాప చెత్త ఆగిపించానండి. సో ఆ రోజు తను ఏమనుకుందో అది అది 1 మంత్ నుంచి అవ్వట్లేదు. ఆ రోజు పని అయిపోయింది. రైట్, అద్భుతం అండి. చాలా చాలా అద్భుతం కాదు? అవునవును, నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇన్ని అసలు బిర్యానీ ఆకు అండ్ 786 ఇవి నాకు బాగా వర్కౌట్ అయినాయి. అండ్ ప్రతిసారి పద్మిని గారు అన్నట్టు యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పుకోవడం, శ్రవంతి గారు శ్రవంతి యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పడం, గ్రాటిట్యూడ్ చూపించడం, రైట్ అట్లా నేను ఉంటే చాలా హ్యాపీ. మాకు చాలా హెల్ప్ఫుల్ అయినాయండి. రైట్ అండి, నమ్మిన భగవంతుడితో పాటు ఆయనే శ్రవంతి గారు నాకు చూపించారు అనుకుంటున్నాను. శ్రవంతి గారు చెప్పినట్టుగా యూనివర్స్, పంచభూతాలు, 1176 కూడా బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయింది. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఎంత చక్కగా చెప్తున్నారు ఫస్ట్, ఇంత క్లారిటీగా. చాలా చాలా ఆనందంగా ఉందండి. కంగ్రాచులేషన్స్, మాతో కూడా మీ ఆనందాన్ని పంచుకున్నారు. శ్రవంతి గారితో మాట్లాడచ్చు? ఆ మాట్లాడచ్చు, ఉండండి, ఇస్తున్నాను. హలో అమ్మా, చెప్పండి అమ్మా. నమస్తే అండి శ్రవంతి. నమస్తే అమ్మా. నిజంగా మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదండి. గాడ్ నేను నమ్మిన గాడ్ నాకు మిమ్మల్ని చూపించారు అంతే. యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పండి. అండ్ ఇంకొకటి చిన్న విషయం మర్చిపోయింది పద్మిని గారితో చెప్పడం, నంబర్స్ చెప్పారు కదా మీరు, అవును, అది చాలా వర్కౌట్ అయిందండి. లిటరలీ అందరికి, అందరు కూడా హెల్ప్ఫుల్ అవ్వాలని నేను ఇంత క్లియర్ గా చెప్తున్నాను. అంటే చాలా మంది చూసి అలాగే పట్టించుకోకపోవచ్చు, ఏమవుతుందిలే నంబర్స్ తోని. కానీ నేను ఏదన్నా అనుకున్నప్పుడు 666 999 999 ఇట్లాంటివి మీరు అన్నట్టుగా ఏంటంటే, నీకు సంకేతాలు పంపినట్టే నాకు ఏదైనా పని అవ్వాలనుకున్నప్పుడు ముందు 2-3 డేస్ ముందు బాగా కనిపిస్తున్నాయండి. వెరీ గుడ్, యూనివర్స్ మిమ్మల్ని హక్కునే చేర్చుకుంది అని చెప్పచ్చు. అప్పుడు వెంటనే మీరు అన్నట్టు ఏంటంటే, చేతిలో మొబైల్ ఏమైనా ఉంటే, నేనంటే డ్రైవింగ్ లేదు పక్కనే కూర్చుంటాను, ఇప్పుడు మొబైల్ పక్కన పెట్టి 2 చేతులు పెట్టి నమస్తే చెప్పి, ఏంజిల్ నెంబర్ నమస్తే, థ్యాంక్ యూ యూనివర్స్ అనుకుని నాకు సహాయం చేయడానికి సంకేతాలు పంపిస్తున్నారు. నేను అవి అందుకుంటున్నాను, నాకు మీ సహాయం కావాలి. మీ సహాయం చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. మీరు చెప్పింది అదే అద్భుతం. మీరు చెప్పింది చెప్పినట్టుగా విని పాటిస్తున్నందుకు యూనివర్స్ మిమ్మల్ని చాలా అంటే ఇష్టపడి మిమ్మల్ని మీకు అన్ని వర్క్స్ చేసినందుకు, చేస్తున్నందుకు మీకు, అలాగే అన్ని పనులు చేస్తున్నందుకు యూనివర్స్ కి చాలా థ్యాంక్స్ అండి. మీకు చాలా థ్యాంక్స్ అండి. అందరి మంచి కోసం మీరు ఇంత చేస్తున్నారు. ఎటువంటి ఇంత పిసర్ స్వార్థం గానీ లాభాపేక్ష గాని లేకుండా చేయడం అనేది బ్యూటిఫుల్ థింగ్. అది నేను కూడా అంటే మీ వే మీది, నా వేలో నేను కూడా అదే చేస్తాను. బట్ ఏంటంటే ఇలా ఇంత మందికి ఇట్లా టీవీలు, ఇంత మంది మీ వల్ల, మా వల్ల మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు యూస్ఫుల్ అవ్వచ్చు, బట్ మీరు ఇంత మందికి యూస్ఫుల్ అవుతున్నారు. సో నేను కూడా ఇవాళ క్లియర్ గా చెప్పింది, ఇది విని ఇంకా చాలా మంది హ్యాపీ ఫీల్ అవ్వాలి, వాడు ఉపయోగించుకోవాలి అని చెప్పాను. ఓకేనండి, ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకేనమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అండి. ఎంత టెన్షన్ పడిపోయారు పద్మిని, అసలు ఇట్లా ఉందండి, ఇట్లా ఉందండి అంటే ఏం పర్వాలేదు, మీరు ఇది యూజ్ చేయండి. అది తప్ప నాకు ఇంకా వేరే ఏం చెప్పాలి, నేనేమో ఊరికి వచ్చేసాను, ఏం చెప్పాలో అర్థం కాక ఇంకా నేను అది చెప్పడం జరిగింది అన్నమాట. అంటే ఒకటి, అవతల మనిషి బాధ ఏంటి అనేది మనం క్లియర్గా విన్నప్పుడు మనకు ఒక స్పార్క్ లాంటిది వస్తుంది మన మైండ్లో, ఎస్ ఇచ్చేస్తే బాగుంటుంది, అది చేస్తే ఖచ్చితంగా అవుతుంది. అండ్ మోర్ ఓవర్, నేను ఎవరైనా ఇట్లా ఏదైనా పని మీదకు ఉందండి, పీక మీదకి ఉందండి అంటే ఫస్ట్ నేను దండం పెడతా వాళ్ళ పని అయ్యేటట్టు చూడు స్వామి, అందుకే ఇంకా ఈజీగా అయిపోతాయేమో. ఎప్పుడైనా అవతలు వేరే వాళ్ళ కోసం మనం దండం పెట్టుకున్నప్పుడు అందులో ఇంత స్వార్థం ఉండదు, పద్మని కల్మషం అనేది ఉండదు, అందుకనే పని తొందరగా అయిపోతుంది. అమేజింగ్, అమేజింగ్. అలాగే మన పనులలో కూడా ధర్మబద్ధంగా చేయాలి, కల్మషం పెట్టుకోకండి, కోపం పెట్టుకోవద్దు ఎవరి మీద. మీకు ఎవరికన్నా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి మీరు ప్రేమే పంచండి, కానీ కోపం వద్దు అని చెప్తారు. వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళు ప్రేమతో నా డబ్బులు నాకు ఇచ్చేయాలి, వాళ్ళకి ఇంటెన్షన్ రావాలి, వాళ్ళకి డబ్బులు అందాలి అందిన వెంటనే నేను గుర్తుకు రావాలి అనేది పెట్టుకున్నాను అనుకోండి, ఇమీడియట్ గా రిటర్న్ చేసి. అమేజింగ్, అమేజింగ్. అసలు బిర్యానీ ఆకు రెమెడీ అయితే ఎంత మంది, ఎంత మంది, అసలు నా ఫ్రెండ్ కూడా చెప్పింది కదా సేమ్, అవును, నేను అడగక ముందే నా డబ్బులు నాకు వచ్చేసాయి రమ్య గుర్తు. అవునవును,
తేజ్ పత్త ఇస్ రియలీ అ తేజ్ పత్త. తేజ్ పత్త తేజాన్ని నింపే అంత తేజం అంటే వేగం కదా, వేగం వేగవంతంగా పూర్తి చేసేస్తుంది మన పని ఏదైనా. తేజ్ అంటే వేగము, షార్ప్ హిందీలో, తెలుగులో ఏమో వెలుగు, కాంతి, వెలుగు నింపుతుంది ఖచ్చితంగా. సెలబ్రేట్ చేస్తున్నారు మా లైఫ్, మా లైఫ్ ని. యువర్ సెలబ్రిటీ, యువర్ బ్యూటిఫుల్ సెలబ్రిటీ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.